నేను నమ్మిందల్లో ఒక్కరినే. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, నేను జగనన్న పార్టీలోకి వెళ్ళిన తర్వాత కష్టమైనా నష్టమైనా నాకు జగన్మోహన్ రెడ్డి గారితోనే అనుకున్నా. ఆయన బాగుంటే నేను బాగుంటా, ఆయన రాజకీయంగా బాగుంటే నేను బాగుంటా, లేకపోతే బాగుండడం దానికి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఆయన ఒక నమ్మకంతో ఒక దీంతోనే నేను నడిచాను. అదేవిధంగా ఈరోజు గత 5 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ రోజు ఒక ధైర్యమైన ఒక ఇదంటే, అప్పుడు 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, కనీసం నన్ను నేరుగా వచ్చి పార్టీ మారుతామని అడిగే ధైర్యం కూడా ఆ రోజులో ఒక్క తెలుగుదేశం పార్టీకి కూడా లేదు. అనేక మందిని అడిగారు, అనేక మందిని అడిగారు, కానీ పార్టీలోకి వస్తామని కనీసం నా దగ్గరికి వచ్చి పార్టీ మారుతామని అడిగే సాహసం చేయలేదు, ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే రాడు అని ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డిని వదలడు అని ఒక దీంతోనే రాలా. అదే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నాకు ఒక బాధ్యత, ఈరోజు ఇంత ఎలివేషన్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎప్పుడూ చెప్తుంటా, నేను ఎక్కడికి పోయినా చెప్తున్నా, ఎవరు చూసినా భయం లేదు, నేను తల ఒక్కరికే ఉంచుతా, అది కూడా గౌరవంతో ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంచుతా తల. ఇక ఎవరికి ఉంచను, ఇక నేను తప్పు చేయాల, నేను తప్పు చేస్తే భయపడాల, తప్పు చేస్తే ఒకరు ఉంగిపోవాలా, నాకు అది అవసరం లే. అందరి మీద గౌరవంగా ఉంటా, అందరితో బాగుంటా, కానీ గౌరవంతో ఒక దీంతో ఒక్క వ్యక్తికి మాత్రమే. ఎందుకంటే నేను ఆయన నమ్మే, ఆయన ఈరోజు నేను ఎమ్మెల్యేగా రాష్ట్రంలో నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఒక మంత్రిగా, ఈరోజు పెద్దలు నాకన్నా వయసులో పెద్ద అయినా రన్నీ పక్కన పెడితే అంతమంది పెద్దలు కూడా ఈరోజు నన్ను గౌరవిస్తున్నారు, నన్ను గుర్తుపెట్టుకుంటున్నారు అంటే, ఈరోజు నేను 2 సార్లు శాసనసభ్యులైనా మంత్రి అయినా అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, నెల్లూరు నగర ప్రజల వల్ల అని చెప్పి దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోను.